రహస్యంగా బావ బయటికి వెళ్తుంటే ధరణి కూడా బావకి తెలియకుండా ఫాలో అయి వెళ్ళింది. వెళ్ళిన చోట ఏదో ధరణికి తెలియకూడని విషయం తెలుస్తుంది. దాని మీద అలిగి ధరణి ఇంటికొచ్చి బావ రాగానే ఫైర్ అవుతుంది. బావ కావాలనే అబద్ధాలు ఆడతాడు అంతే. ధరణి బాంబు పేలుస్తుంది, చెడామడా చీవాట్లు పెడుతుంది. ఇద్దరి మధ్య యుద్ధమే. చివరికి చీపో అని బావని చీదరించుకొని ఆ ధరణి పూట ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి నిజంగా ధరణికి తెలియకూడని విషయాలు బావతో మాట్లాడుతుందంటావా? అసలు ఆ విషయమే మాట్లాడుతుందా? ఇంకేమైనా మాట్లాడడానికి వచ్చిందా? వేరే విషయం అయితే సావధానంగా లోపలికి ఆహ్వానించి అందరిలో మాట్లాడేవాడు కదా, చాటుగా రాత్రిపూట మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దొంగల బావ బయటకెందుకెళ్తాడు? ఖచ్చితంగా అదేదో అక్కకి సంబంధించిన పెద్ద రహస్యమే అయ్యుంటుంది. అయితే నేను నీ కంపెనీ ఇస్తాలే. ఆ రమణీయమైన దృశ్యాన్ని నేను కనులారా చూస్తాను. ఇదేంటి రుసరుసలాడుతూ వస్తుందనుకుంటే ధరణి ఎలా మామూలుగా వస్తుంది? మన అంచనాలు ఎప్పుడూ తలకిందులేగాక. బావా, ఇంత రాత్రి వేళ ఇద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మా సంగతి వదిలే, మీరు ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు? లేకక్క మంచినీళ్ళు తాగడానికి లేచిందట. మీ గది తలుపులు బార్లా తెరుచుంటే తను భయపడి నన్ను లేపింది. ఇద్దరం ఇల్లంతా వెతికి ఇక్కడ వెతకడానికి వచ్చాం. పాపం, మా పట్ల ప్రేమతో చాలా శ్రమ తీసుకున్నట్టున్నారు. వెళ్ళి పడుకోండి. బావా, మీరు ఎక్కడికి వెళ్ళారు? నిద్ర పట్టక అలా సరదాగా పల్లెగాలి పీలుద్దామని వెళ్ళి తిరిగి వస్తున్నాం. అయినా మొగుడు పెళ్ళాలు కనిపించకపోతే మీకెందుకు కంగారు? చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. నేను చెప్పానుగా ఏం ఉండదని. అయినా మనం ఎక్స్పెక్ట్ చేయడం, అది తలకిందులవటం మనకు అలవాటే గాక. అనవసరంగా నీతో పాటు నేను నిద్ర చెడగొట్టుకున్నా. అవును, నేను వచ్చినప్పుడు ఆ మంజులాదేవి తన ఫ్రెండు ఉన్న ఫోటో తెచ్చాను కదా. అర్జెంటుగా ఆ అమ్మాయి వివరాలు సేకరిస్తే తను ఏ ఊర్లోనే ఉందా లేక ఎక్కడైనా ఉందా అని తెలుసుకుని ఆవిడ్ని కలిస్తే కాస్తన్న విషయం తెలుస్తుంది. ఆమె ద్వారా ఈ అన్నా చెల్లె దాచే విషయం, ఆ పార్వతమ్మ కోపానికి కారణం తెలియొచ్చు. ఇప్పుడు రూట్లోకి వచ్చావు, కథ మొదలవుతుంది. కానివ్వు, ఎంక్వైరీ మొదలు పెట్టు. నిజం నీకు పూర్తిగా తెలిస్తే కానీ నాకు తెలీదు అనుకునే నిజం బయటపడదు. నువ్వు ఏం చెయ్యలేకపోయినా నేను రంగంలోకి దిగుతాను. నేననుకునే ఎడబాటుని మా అక్క ఫ్రెండ్ ద్వారా అన్నీ జరగాలి, జరిగి తీరాలి. అప్పుడే నీ దారి గోదారి, నా దారి రహదారి. కమాండర్ని ప్రొసీడ్. ఈ ఫోటో జనాలకి చూపించి ఈవిడ అడ్రస్ సంపాదించాలి, అప్పుడే నా అనుమానాలకి తెరపడుతుంది. అలాగే ఫాలో అవ్వదర్ని, నేననుకున్నది క్లియర్ అవుతుంది.
ఎవరండి? ఎవరు కావాలి? మీరే కావాలి. మీతో మాట్లాడాలి. మీరు నాకు తెలుసు, నేను కూడా మీకు తెలుసు. నేను మీకు తెలుసా? ఎలా? మీరు నాకు తెలియదే. బాగా చూడండి, ఎవరి పోలికలన్నా నాలో కనిపిస్తున్నాయా? పోల్చుకోలేకపోతున్నాను. మంజులాదేవి తెలుసు కదా? తెలుసేంటి? నా బెస్ట్ ఫ్రెండ్. ఆవిడ చెల్లెల్నే నేను. ఓ, అంటే లేక చంద్రలేక రా లోపలికి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? నేను బాగున్నాను. మా బాబుతో కలిసి మొన్నే ఈ ఊరికి వచ్చాను. అలాగా? నేను ఊళ్ళో లేను, నిన్నే వచ్చాను. ఇంకా ఏంటి సంగతులు? మీరే చెప్పాలి. మా అక్క ఫ్రెండువి కాబట్టి దాని విషయాలన్నీ మీరే చెప్పాలి. దాని గురించి ఏం చెప్పాలి? దాని విషయంలో అలా జరగకుండా పోతే బాగుండేది. మంచి ఫ్రెండును పోగొట్టుకున్నాను. ఊరుకోండి, వచ్చి బాధ పెట్టినట్టున్నాను. గుర్తొచ్చింది, బాధగా ఉంది. మీరు బాధ మర్చిపోయే విషయం ఒకటి చెప్పనా? ఏంటది? మా అక్క కూతురు వాళ్ళ నాన్న అదే మా బావతో కలిసి ఈ ఊరు వచ్చింది. అలాగా? తీసుకురాకపోయావా? మీరున్నారో లేదో చూసేద్దామని వచ్చాను. అలాగా? చూడాలనుందా? ఎందుకుండదు, నా ఫ్రెండ్ కూతురు కదా. అయితే రండి చూద్దరు గాని. అలాగే మా బావతో కూడా మాట్లాడచ్చు. మంజుల కూతుర్ని చూస్తే చాలు. ఏదో ఒకటి ముందు రండి, దాన్ని చూసిన తర్వాత మీ ఇష్టం. సరే రండి. ఇలాగా? ఇప్పుడు వస్తానుండు. చంద్రలేక పద. రండి రండి. దీప్తి, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నావా? తిను, అక్క ఫ్రెండ్ గుడికెళ్తుంటే కలిసింది, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. తను మా నాన్నగారి ప్రాణ స్నేహితురాలు అమ్మాయి. ఇదిగో మా బావ. వారు నాకు తెలుసు. తెలుసా? ఎలా? మంజుల పెళ్లిలో చూశానుగా. అదిగో తను మా అక్క పోయాక మా ఇంట్లో. అంత పరిచయం అక్కర్లేదు. నేను వారి రెండో భార్యని. నా పేరు ధరణి. నా పేరు శ్వేత అండి. తెలుసు. తెలుసా? మంజులాదేవి బెస్ట్ ఫ్రెండ్ కదా, తను చెప్తూ ఉండేది. మేము ఈ ఊరొచ్చి 2 రోజులు దాటింది. వచ్చి కలవలేకపోయారా? ఊళ్ళో లేనండి, రాత్రే వచ్చాను. తను ఇందాక మా ఇంటికి వచ్చి మా అక్క కూతురు వచ్చింది చూద్దురా అంటే, మంజుల కూతురు కదా చూసి వెళ్దామని వచ్చాను. దొంగమోంది, ఎలా చెప్తుందో చూడు. ఇందాక గుడి దగ్గర కలిసిందన్నా? అది అది బావా. వద్దు, అబద్ధం చెప్పే ప్రయత్నం చేయకు. బుద్ధి చూపించుకున్నావు చాలు. ఆదిత్య గారు కలిసింది ఈవెండి కాదనమాట. మీరెక్కడికెళ్తున్నారు? ఒక్క నిమిషం, కాఫీలు టీలు నేను తాగను. పోనీ పాలు. ఇందాకే తాగానులేండి. మంచుల గారు మీరు మంచి ఫ్రెండ్సా? అవునండి, మా పుట్టిల్లు అత్తారిల్లు ఇక్కడే. తనకు ఇది అమ్మమ్మ గారు ఊరే. తరచూ వస్తూ ఉండేది, సెలవుల్లో ఇక్కడే ఉండేది. ఓ, పుట్టినూర్లోనే ఉంటున్నారా? లేక తీసుకొచ్చిన దానివి మర్యాదలు చేయవా? తనే వద్దంది కదా బావా. అలాగే అంటారు, కావాలి కావాలి అంటారా? ఏదన్నా జ్యూస్ ఉంటే ఇవ్వు. నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నాడు. ఏం వద్దండి ప్లీజ్. మంజుల కూతుర్ని బహుశా బహుశా తను మంజులకే కాదు, నాకు కూతురే. సారీ అండి, నా ఉద్దేశం అది కాదు. భవిష్యం దాకా బయటికి వెళ్ళింది వదినా?
పార్వతమ్మ ఇంట్లో దూరినట్టుంది. దానికి ఆ ముసలావిడితో ఆటలు ఎక్కువయ్యాయి. నేను తీసుకొస్తాను, ఆగండి. నేను కట్టాక నువ్వు నన్ను వెతికి పట్టుకోవాలి, తెలుసా? తెలుసులేవే, నువ్వు నాకు చెప్పాలా? ముసలమ్మవు కదా, మర్చిపోయావేమో అని చెప్తున్నా. హోసిని, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావే. నా బిడ్డ మాటలు అచ్చో ఇలాగే ఉండేవి. బిడ్డ సంగతి తర్వాత, ముందు నన్ను వెతికి పట్టుకో. తిరుగు తిరుగు. కళ్ళు తిరుగుతున్నాయే, కాసేపు నిలబడు, పోతుంది. రెడీయా? రెడీ రెడీ. ఎక్కడున్నావే? అటు అటు. ఎక్కడున్నావు తల్లి? దొరుకు తల్లి. అమ్మా ఉసై, భవిష్య ఉసై. ఏంటే? ఏమన్నావే? ఏంటేనా? మరి నువ్వు నన్ను ఉసై అన్నావేంటి? చిన్నపిల్లవని అన్నాను తప్ప. అయినా ఇక్కడేం చేస్తున్నావు? సరదాగా నాతో ఆడుతుందమ్మాయి. దాంతో మీకు ఆటలేంటత్తా? పడని వాళ్ళు పడనట్టే ఉండాలి. పసిపిల్లతో పడనితనం పడేతనమేంటే? పసిపిల్లైనా అది ఆ ఇంటి మనిషి. నేను ఆ ఇంటి మనిషిని అయినా నీ మనిషిని అని నువ్వే అన్నావు. కానీ నీలా కుట్రతో కుతంత్రాలతో అది రాలేదు. నాకిష్టమనిపించింది, నా మనసుకు నచ్చింది. మీ ఇష్టాల్ని నచ్చినతనాన్ని నేనేం తప్పు పట్టడం లేదత్తా. దాన్ని తెలిసిన వాళ్ళు వచ్చారు, చూడాలంటున్నారు. ఏయ్ పదవే. ఆ వచ్చిన వాళ్ళనే ఇక్కడికే తీసుకురాకపోయావా? ఎందుకు? మీతో తిట్లు పెట్టించి పంపించడానిక? ఎవరిని పడితే వాళ్ళని తిట్టడానికి నాకేం పిచ్చి పట్టలేదు. మంచి చెడు తెలియని దాన్ని కాదు. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎవరితో ఎలా ఉంటారో తెలీదా మీ చెప్పల చిత్తం? తాయరమ్మ పసరు దగ్గరే కనిపించింది. ఓ, అదా నీ కోపం? ఈ బంగారం వచ్చి అడిగిందని పసరు వేయమని చెప్పా. ఇదో అదో, మీరు మాట మీదుండే మనిషి కాదని అర్థమైంది. నువ్వు రావే. ఎవరో వచ్చారంటగా, నేను వెళ్తానులే. వాళ్ళు వెళ్ళిపోగానే రా, మళ్ళీ ఆడుకుందాం. అలాగేనమ్మా, పద పిన్ని. పద. మొత్తానికి ఇటు భార్యగా అటు ఎండిగా చాలా చాలా బిజీ లైఫ్ గడుపుతున్నారు. అంత బిజీ ఏం కాదండి, వారున్నారుగా. అది సరేనండి, మీరు పుట్టి పెరిగింది ఈ ఊరే కదా, మీకు ఈ ఊరి గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుంటాయి కదా. చాలా వరకు తెలుసు. మా ఇంటెదురు పార్వతమ్మ గారు వీరి పెద్దమ్మ వరుస. వారికి ఆదిత్య గారంటే ఎందుకంత కోపం? ఆవిడకు అంత అన్యాయం మావారేం చేశారు? నాకంత క్లియర్గా తెలీదు, కానీ ఏదో పూర్వపు ఆస్తి వారికి దక్కాల్సింది. ఆదిత్య గారి మూలన దక్కలేదని పగ పెంచుకుంది. ఆస్తి విషయమైతే ప్రాణాలు తీశారు అని ఎందుకంటారు? వ్యవహారం తర్వాతే ఆవిడగారు కొడుకు చనిపోయాడు. తనకు దక్కాల్సింది తనకు దక్కకపోవడం వల్ల కీడు జరిగి కొడుకు చనిపోయాడని, దానికి కారణం వీరేనన్న అభిప్రాయానికి వచ్చింది. పల్లెటూరు కదండి, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. వీరి మీద నిందలేశారు. అది ఇంకా కోపం పెంచుకుంది. ఆమె నమ్మకం అది, ఈవిడ చెప్పేది నిజమేనా? ఇదిగో మీ ఫ్రెండ్ కూతురు. నమస్తే ఆంటీ. ఎవరు మమ్మీ ఆంటీ? మిమ్మల్ని మమ్మీ అంటుందా?
దత్తత కూడా తీసుకుంది. మీరు చాలా గ్రేట్ అండి. ఎరా, నేను మీ మీ మమ్మీ ఫ్రెండ్ భౌష్యా. అలాగా బంగారు కొండలా ఉన్నావు. అచ్చా, మా మంజులాగానే ఉన్నావు. ఆవిడేమో నా బిడ్డలా ఉన్నావంటుంది. చిన్నపిల్లలు ఎవరెలా అనుకుంటే అలాగే కనిపిస్తారా? అంతే అంతే, మా మీద అంత విరుచుకు పడింది. దీన్ని మాత్రం చాలా దగ్గరికి తీసింది, నిమిషం వదలడం లేదు. అంత మూర్ఖపు మనిషికి దీని మీద ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదు. ఆవిడ చాలా మంచిదండి. వారికి ఆ సంఘటన మీద కోపం కలుగుండొచ్చు, కానీ ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పిల్లలమంతా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఆవిడింట్లోనే ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. దీన్ని అనవసరంగా తీసుకొచ్చాను. ఇదేదన్నా నోరు చేరితే గడుపు మొదలవుతుంది కదా అనుకుంటే. బావేమన్నా ముందే మేనేజ్ చేశాడా? చేసే ఉంటాడు, లేకపోతే ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటాడు? సరేనండి, మరి నేను బయలుదేరుతాను. హలో ఫ్రెండ్, మేము ఊరు వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్ అంటే పెద్ద చిన్న లేదా? చిన్నపిల్ల కదండి. తను మా మమ్మీ ఫ్రెండ్ కదా, నాకు ఫ్రెండే అని అన్నా. తప్పా? తప్పేమీ లేదు, మనము ఫ్రెండ్సే. వస్తానండి. పని కట్టుకుని వెళ్ళామని పిలుచుకురావాల్సిన అవసరం వచ్చింది? ఏం ఎక్స్పెక్ట్ చేసి పిలుచుకొచ్చావు? నేనేం పని కట్టుకుని వెళ్ళలేదు బావా, వెళ్తుంటే కలిసింది, పిలుచుకొచ్చాను. ఆయన ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముందిలే బావా. తనకి మనకి తెలియని విషయాలు ఏమన్నా తెలుసా బావా? వెదవ తెలివితేటలు ప్రదర్శించుకో. మనకి తెలియని వావిడికి తెలియటం ఏంటి? అక్క ఫ్రెండ్ కదా, అక్క విషయాలు. మీ అక్క నా భార్య అన్న విషయం మర్చిపోకు. నాకు తెలియనివేమీ లేవు. అన్నయ్య వదిలే, ఆవిడ గారు ఏదేదో వాగుతూ ఉంటుంది. ఎందుకు గొడవ? వాగడం ఏంటి వాగడం? లేక వెళ్ళు, నీ గురించి మాకు తెలుసు కాబట్టే అంది. వెళ్ళు, పంచాయతీ మొదలుపెట్టింది. పంచాయతీ ఏదో ఉంది. మొత్తం అంతా కలిసి దాస్తున్నారు అందరూ, అందరే ఎలా తెలుసుకోవాలి? దంపతులు ఇరువురు కూడాను ఆ పుట్ట చుట్టూ పసుపు దారాన్ని బంధన చేయండమ్మా. ప్రదక్షిణాలు చేయండి నాయన. ఒక ప్రదక్షిణ చాలు, వెళ్దాం. అదేంటి, మూడు ప్రదక్షిణలు చేయాలి కదా. ఒకటి చేస్తే చాలే. మూడు చేస్తే తప్ప. రండి.